హలో అండి, ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మేమేం చేస్తామో డైలీ రొటీన్ మీకు చూపిద్దామని ఈ వ్లాగ్ అయితే చేశాను. సో ఈ వ్లాగ్ అయితే ఇది నా ఫస్ట్ వ్లాగ్ అని చెప్పుకోవాలి. డైలీ రొటీన్ అయితే నేను ఇప్పటివరకు నా వీడియోస్లో పెట్టలేదు. సో చూసేయండి. నేనైతే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఇల్లంతా క్లీన్ చేసి తడిగుడ్డ పెట్టేసరికి మా పాప అయితే లేచి నేను పక్కన లేకపోయేసరికి ఇంకా గోలగోల చేస్తుంది, అటు ఇటు ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి తిరిగేస్తుంది నేను లేనని. అయితే లేచేసరికి నేను పక్కన ఉండాలి, తనే లేపాలి నన్ను. తనకన్నా ముందు నేను లేచానా ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది. ఆ డే అంతా ఏదో ఒక రీజన్ చెప్పి ఏడుస్తూనే ఉంటుంది, చిన్న చిన్న వాటి కోపం వస్తూనే ఉంటుంది. సరే ఎలాగో లేచింది కదా అని స్నానం అయితే చేయించాను. ఇంకా నా స్నానం కూడా అయిపోయాక ఇద్దరం కలిసి పూజ చేశాము. తనకి చాలా ఇంట్రెస్ట్ దీంట్లో పూజ చేయాలి అని. సో ఇంకా పక్కనే నుంచొని చూస్తూ ఉంది. సో మా బ్రేక్ఫాస్ట్ కోసం ఇన్స్టెంట్ గుంట పునుగులు చేద్దామని అనుకున్నాను. సో దానికి కావాల్సింది ఏంటంటే ఉప్మా రవ్వ, ఆనియన్స్, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, సాల్ట్, ఇంకా పెరుగు. సో కొన్ని వాటర్ వేసి కలిపి మనకి ఎలా అంటే మన పెరుగు కన్సిస్టెన్స్లో ఉండేటట్టు కలుపుకోవాలి. దాన్ని ఒక 15 మినిట్స్ మూతపెట్టి అలా వదిలేసాక తర్వాత మనం గుంట పునుగులు అయితే వేసేసుకోవడమే. దానికి మనం సైడ్కి అయితే నేనైతే పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. జస్ట్ పల్లీలు గోలిచ్చేసి గార్లిక్, జీలకర్ర వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే వాటర్ వేసి. అంత సింపుల్గా చేశాను నేను. ఎలాంటి పోపు కూడా వేయలేదు సరి కదా, నేనైతే ఎలాంటి పోపు కూడా వేయలేదు. ఇంకా వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. ఇంకా మా పాపను అడిగితే ఇంకా నాకు కసపాయక తింటాను అంది. ఇంకా కసపాయాక మమ్మీ నాకు ఆకలేస్తుంది పెట్టు అనేసరికి ఇంకా తనకైతే ఇచ్చా. ఒకటి తింది అంతే, ఇంకా నాకు కడుపు నిండిపోయింది నాకు చాలు అనేసరికి ఇంకా నేనే తీసుకొని ఏదో ఒక స్టోరీస్ చెప్పి అలా ఇలా అయినా కబుర్లు చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేశాను. కానీ ఎంతైనా పిల్లలకు తినిపించడం అంటే ఒక 1 అవర్ వాళ్ళకే టైం అయితే స్పెండ్ చేయాల్సిందే. సో తనైతే ఆఫీస్కి బయలుదేరిపోయాడు. ఇంకా వెళ్ళేటప్పుడు బాయ్ అని చక్కగా చెప్తుంది, కానీ తర్వాత అయితే చాలా లోన్లీగా ఫీల్ అయిపోతుంది. సో ఇంకా నేను ఓవర్ నైట్ అయితే చియా సీడ్స్ వాటర్లో అయితే సోక్ చేశాను. సో ఆ వాటర్ అయితే నేను ఇప్పుడు ఎంటీ స్టమక్తోనే తాగేస్తాను. సో ఈ వాటర్ తీసుకున్నాక 1/2 to 1 hour వరకు అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేయను. సో అయిపోయాక బ్రేక్ఫాస్ట్ చేసా. ఇన్ కేస్ నాకు బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది అంటే లంచ్ ఐదర్ బ్రేక్ఫాస్ట్ అయినా ఇంకా స్కిప్ చేసి ఏదో ఒక్క మీల్ మాత్రమే తీసేసుకుంటాను. నేను డైలీ నైట్ అయితే డ్రై ఫ్రూట్స్, సీడ్స్ లైక్ పంకిన్, సన్ఫ్లవర్, ఫ్లాగ్ సీడ్స్ అయితే నేను వాటర్లో నానబెడతాను. ఇన్ కేస్ నైట్ మర్చిపోయాను అంటే ఎర్లీ మార్నింగే నానబెట్టేసి ఈవినింగ్ అయితే మేము తీసుకుంటాము. ఇంకా ఇక్కడ 2 డేస్ నుంచి అయితే చాలా వర్షం ఉండే, వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. సో బయటికి కూడా వెళ్ళలేని పొజిషన్. ఇంకా ఈరోజు అయితే కొంచెం సన్ రాగానే ఇంకా మా పాప కూడా బయటికి వెళ్దాం అనేసరికి కొంచెం బయటకు వచ్చి అలా నించున్నాము. ఇంకా బయటకంటే ఎక్కడికో కాదు, జస్ట్ మా అపార్ట్మెంట్ ముందు మాత్రమే. కాసేపు తను కూడా స్కూటర్తో ఆడతాను అంటే జస్ట్ ఆ గల్లీలో మాత్రమే అలా కాసేపు వాకింగ్ చేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. సో మేమైతే ఇంటికి వచ్చాక ఫస్ట్ నా బ్రేక్ఫాస్ట్ అయితే నేను చేశాను. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకా బీట్రూట్ కర్రీ చేయాలని. ఇంకా బీట్రూట్ అలా కర్రీ చేస్తుంటే మా పాప కూడా నాకు హెల్ప్ చేసింది, కర్రీ ఎలా చేయాలో కూడా తనే నాకు చెప్పింది. ఏం చెప్పను? ఆయిల్, షుగర్, ఇంకా పసుపు. పసుపు ఇంకా ఫస్ట్ బియ్యాలి.
ఇంకా బాల్కనీలో ఎండేసిన బట్టలు ఉంటాయి, పాపం తను కూడా నాకు హెల్ప్ చేస్తానని చెప్పి బట్టలన్నీ తీసుకొచ్చి ఇంట్లో వేసింది. లంచ్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా తనకు పెట్టాలంటే ఒక పెద్ద యుద్ధమే. సో తనకి డే టైం మొత్తంలో ఏదో ఒక టైం అయితే స్టడీ టైం పెడతాను. సో మ్యాక్సిమం 1 అవర్, అంతకుమించి నేను ఎక్కువ టైం అయితే తీసుకోను, ఎక్కువ స్ట్రెస్ కూడా ఇవ్వదలుచుకోలేదు. సో ఇంకా 1 అవర్ మించి నేనైతే చెప్పను. ఇంకా తర్వాత అయితే తను కాసేపు పడుకుంది. సరే పడుకుంది కదా అని ఇంకా నేను ఇల్లంతా క్లీన్ చేసేద్దామని ఇంకా అట్లయితే తోమేస్తున్నా. ఇంకా ఆ లోపలే పాప అయితే లేచేసింది. ఇంకా నేను పక్కన పడుకుంటే కొంచెం ఎక్కువసేపు పడుకునేదేమో, ఇంకా తొందరగా అయితే లేచేసింది. డైలీ ఫ్రూట్స్ అయితే తనకి ఇంక్లూడ్ చేయాలని ఏదో ఒక ఫ్రూట్ పెడుతూనే ఉంటాను, బట్ అస్సలు ఇష్టంగా తినదు. చూసారు కదా ఒక బనానా కూడా ఎంత సతాయిస్తుందో. అదే ఒక ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ పడుతుంది పెట్టడానికి నాకు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే నేను స్వీట్ కార్న్ బాయిల్ చేశాను. ఇంకా తర్వాత వాళ్ళ డాడీ వచ్చే టైంకి అయితే చూసి ఇంకా పడుకున్నట్టు అలా యాక్ట్ చేసింది. ఇంకా టీ అయితే నాకు హ్యాబిట్ లేదు, కానీ ఎవరికైనా పెట్టేటప్పుడు మాత్రం ఆ స్మెల్కి నాకు తాగాలి అని చాలా అనిపిస్తుంది. సో అది కూడా మానేద్దామని ఎన్ని డేస్ ట్రై చేసినా కూడా నా వల్ల అవ్వట్లేదు. అట్లీస్ట్ ఒక 1/2 కప్ అయినా తీసుకుందాము అని ఇంకా ఈరోజు అయితే 1/2 కప్ అయితే తీసుకున్నాను. సో ఫ్యూచర్లో అయితే ఇంకా మొత్తం మానేయాలని ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటున్నాను. చూడాలి మరి అది ఎంతవరకు అవుతుందో. సో ఇంకా మా డిన్నర్ అయితే నేను ఫ్రూట్స్ తినేసి పడుకుందామని డిసైడ్ అయ్యాను. ఇంకా మా ఆయన కూడా అంతే, తను కూడా ఇంకా ఫ్రూట్స్ తినేసి పడుకుంటాను. సో మా పాపకైతే ఇంకా బీట్రూట్ కర్రీ ఉంది, ఆఫ్టర్నూన్ చేసింది. సో దాంట్లోకి చపాతీ అయినా రైస్ అయినా, సో తను ఏది ప్రిఫర్ చేస్తే అది చేస్తాను. సో ఇది మా డిన్నర్ అయితే. సో తనకి ఇంకా స్నానం చేపించేసి డిన్నర్ పెట్టేసి పడుకోబెడతాను. సో ఇదైతే మా డైలీ రొటీన్ బ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, ఫర్దర్లో మా వీడియోస్ చూడాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.